శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు దేవి కొత్త నవల ప్రారంభించేద్దామా మరి ఈ నవల పేరు మౌన తరంగాలు ఈ నవలని శ్రీమతి ఎద్దనిపూడి సులోచనారాణి గారు రాశారు మొదటి ముద్రణ రెండు వేల మూడో సంవత్సరంలో జరిగింది అంకితం నా పంచ ప్రాణాలు అయిన శైలు రవి హర్షకి ప్రేమతో అమ్మ మౌన తరంగాలు అది నాలుగు రోడ్ల కూడలి ట్రాఫిక్ రద్దీగా ఉంది ఎప్పటిలాగే లైట్ పని చేయడం లేదు ట్రాఫిక్ కానిస్టేబుల్ మిగతా మూడు దారుల ట్రాఫిక్ను ఆపి ఎడం వైపు వారికి దారి దారిచ్చాడు అక్కడి నుంచి పెద్ద పెళ్లి బృందం వస్తోంది బ్యాండ్ మేడం వాయించేవాళ్లు పాపులర్ ప్రేమ గీతం ఆలపిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ముందుకొస్తున్నారు వారి వెనుక పెళ్ళికొడుకు కూర్చున్నట్టు అలంకరించిన కారు లిల్లీ దండలు వేళ్లాడదీయగా దాని మధ్యలో అక్కడక్కడ కెంపు రంగు గులాబీలు అమర్చి చూడముచ్చటగా ఉంది బానెట్ మీద పంకజ్ వెడ్స్ నేరజ అని పువ్వులతో ఉంది మిగతా దారుల్లో ఆగి ఉన్న వారంతా ఆ కారు సోయగాని ఆడంబరాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ట్రాఫిక్ ఎదురుగుండా కుడివైపున ఆగి ఉన్న కారులో పరువం అందం సమంగా కలబోసి పరిపూర్ణమైన ధారుఢ్యంతో ఉన్న ఒక యువకుడు స్టీరింగ్ మీద చేవేసి రోడ్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాడు అతని పక్కనే బ్లూ జీన్స్ మీద ఎంబ్రాయిడరీ వేసిన వైట్ టాప్ ధరించి పోనిటైల్ వేసుకుని సన్నగా పొడువుగా బంగారు తీగలా ఉన్న అమ్మాయి కూర్చునుంది పదిహేను పదహారు సంవత్సరాల మధ్య ఉన్న ఆమె శరీరం తొలి యవ్వనపు రేకులు విప్పుకుంటున్న నందివర్ధనంలాగా ఉంది ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చినందుకు ఆమె చిరు చిరాకు పడింది పెళ్లి కారుల వరుస చాలా ఉంది రివ్వున వస్తున్నాయి ఒక కారు స్లో అయింది అందులో నుంచి ఒక నడివయసు వ్యక్తి ముఖం బయటికి పెట్టి స్టీరింగ్ మీద చేయి వేసి కూర్చున్న యువకుడితో విజయ్ నీ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు రాలేదేమిటి నీ కోసం చూసి చూసి బయలుదేరా కారు వెళ్తుండగానే కేకలు పెట్టాడు విజయ్ వస్తాను పదమన్నట్టు సాగు చేశాడు ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పెద్దగా విజిల్ ఊదసాగాడు చిన్నీని కూడా నీతో తప్పకుండా తీసుకురా కారు వెళ్ళిపోతుంటే తల తిప్పి అరిచాడు అతను అతను జనార్దన్ అంకుల్ కదా అంది ఆ అమ్మాయి అవునన్నాడు అతను వారు ఆశించినట్టు వారికి దోవ రిలీజ్ అవ్వకుండా కానిస్టేబుల్ మరోవైపు వారికి సైన్ చూపించాడు అబ్బా ఆ అమ్మాయి ఆవేశపడింది మనం నిర్దేశించలేని వాటి గురించి ఆవేశపడకూడదు అతను ఆమె వైపు చూడకుండానే అన్నాడు ఆ అమ్మాయి సరిగా కూర్చుంది క్షణం తర్వాత చిరాగ్గా అడిగింది డాడీ ఈ జనాలు పెళ్లి కోసం ఎందుకింత డబ్బు ఖర్చు చేస్తారు పెళ్ళి వేడుకగా చూడముచ్చటగా చేయడం మన సాంప్రదాయం సాంప్రదాయం కోసం ఇంత ఖర్చు పెట్టాలా పెట్టాలా అంటే పెట్టాలేమో అదే ఎందుకు అని పెళ్ళి మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అని మన సంఘం చేసిన నియమాలకు ఇది సాక్ష్యం అనుకుంటా వాళ్ళు కలిసి ఉండకపోతే ఇదివరకైతే సంఘం వారిని చాలా శిక్షించేది థ్యాంక్ గాడ్ నేను అప్పుడు పుట్టలేదు ఒకరు చెప్పినట్టు వెంటమంటే నాకు పరమ బోర్ ఆ అమ్మాయి ఆ ఊసే భరించలేనట్టు భుజాలు కదిపింది కాస్త ఆగి మళ్ళీ అంది డాడీ నాకెందుకో నా జన్మలో నాకు పెళ్ళి కాదు అని అనిపిస్తోంది సిల్లీగా మాట్లాడుకో సిల్లీ కాదు ఇది నిజం నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న అభిప్రాయాలు కొన్నాళ్ల తర్వాత ఉండవు ఈ అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది ఆమె అతని వైపు తిరిగింది కానీ అతని దృష్టి రోడ్డు మీద నుంచి మళ్ళలేదు నేను ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అసలు నీకు నచ్చిన వాడిని నీకు అతను నచ్చాలి అని నేను మొదట షరతు పెడతాను మన నచ్చిన వాడు దొరకడం పూర్తిగా ఇంపాసిబుల్ అతను మాట్లాడలేదు నా మాటను ఒప్పుకున్నట్టేగా గట్టిగా అడిగింది అతను మౌనంగా ఉన్నాడు మాట్లాడ డాడీ రెట్టించింది అమ్మాయి ఒకసారి మనం అదృష్టం బాగుంటే అసంభవాలు సంభవాలు అయిపోతాయి చిన్ని ప్రశాంతంగా చెప్పాడు అతను ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అయింది కానిస్టేబుల్ చేయూపాడు కార్ స్టార్ట్ అయింది చిన్ని వెనక్కి ఆనుకొని కూర్చుంది ఆమె ముఖం ఏదో సమస్యని చూస్తున్నట్టు ఆందోళనగా అయింది డాడీ కాలేజీ తెరిస్తే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నువ్వు ఒక్కడివే ఉండాలి అతను నవ్వాడు నాకేమన్నా భయమా భయం ఉండదు బాధగా ఉంటుందిగా ఉండదు నన్ను బుకాయించలేవు అతను తల తిప్పి కూతురు వైపు చూశాడు నేను నీ చిన్నప్పుడు నిన్న మాటలకు నాకు అప్ప చెప్తున్నావా చిన్నే అతను చేయి చాచి గాలికి ఎగురుతున్న ఆమె జుట్టుని చెవి పక్కకి తోశాడు ఆమె సీరియస్గానే అంది నేను చెప్తున్నాను డాడీ నువ్వు పెళ్లి చేసుకోవాలి నేనా అతడి మొహం సీరియస్గా అయింది అవును నువ్వే ఇంకో మనిషి మన ఇంట్లోకి వస్తే నీకు ఈర్షిగా ఉండదా ఉండదు అప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా చదువుకుంటాను నీ ప్రశాంతత కోసం నన్ను నరకంలోకి తోస్తావన్నమాట అదిగో అదే అదే నీతో పెద్ద చిక్కు నేను నీ మంచిగా ఆలోచిస్తే నువ్వు నన్ను తప్పు పడుతున్నావు నా కర్మ నుదురు కొట్టుకుంది అతను చెయ్యి లాగేశాడు చిన్ని మళ్ళీ తండ్రి వైపు తిరిగింది చూపుడు వేలు చూపిస్తూ అసలు ఒక జీవితానికి ఒకే పెళ్ళి ఒకే భార్య అని ఎవరు చెప్పారు నీకు అతను కాస్త ఆగి ఆలోచనగా అన్నాడు ఎవ్వరూ చెప్పలేదురా చిన్నప్పుడు ఎక్కువగా శ్రీరామచంద్రుడు గురించే కథలు వినేవాడిని అతను అంటే నాకు చాలా ఇష్టం బహుశా నేను అలా ఉండాలని నిర్ణయించుకుని ఉంటాను సిగ్గు సిగ్గు నీకు నీ వ్యక్తిత్వాన్ని లేదా నీ స్వంత నిర్ణయం నీకు లేదా ఎవరినూ అనుకరిస్తావా కసిరింది అతను మృదు గంభీర స్వరంతో వివరిస్తున్నట్టుగా ఉన్నాడు మనం ఏర్పరచుకునే అభిప్రాయాలు మనం తీసుకునే నిర్ణయాలు వీటికి మూల కారణం ఉంది జీవితంలో ఎక్కడో ఎవరిదో దేనితోనో ప్రభావితమై ఉన్నదాన్నే మనం ముడి పదార్థంగా స్వీకరిస్తామని నా నమ్మకం చిన్న ఆ అమ్మాయి శ్రద్ధగా వింది సీరియస్ అయింది నువ్వు ఎన్నైనా చెప్పు నాకు ఆ రాముడు అస్సలు నచ్చడు భార్యనే నా నా కష్టాలు పెట్టాడు నా దృష్టిలో అతని హీరో కాదు జీరో నేను నిర్ణయం నీది ఏం చేస్తాం ఒక్కోసారి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ప్రేమించే వారిని బాధ పెట్టక తప్పదు రాముడు జీవితం అంతా అదే రాముడి దగ్గరికి లాక్కెళ్ళి బాధ పెడుతున్నావు చూడు నాకు ఎండ ఇంకా మండిపోతున్నట్టుగా ఉంది నాకు నచ్చని వాళ్ళ గురించి మాట్లాడకు సరే అసలు నీకేం తక్కువ అందం ఉంది డబ్బుంది ఒకే ఒక కూతురుంది అతను పూర్తి చేశాడు స్టాపిడ్ డాడీ డోంట్ మేక్ మీ ఫన్ ఐఎమ్ సీరియస్ ట్రాఫిక్లో రెడ్ లైట్ వెలిగింది కారు ఆగింది అతను చిరునవ్వుతో అన్నాడు సారీ చిన్ని చిన్ని మొత్తుకున్నట్టుగా అంది మా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావని వాళ్ళ మొహం నీట్గా డ్రెస్ చేసుకుని నీట్గా తలదూకుంటే అందం అనేస్తారు మా బోనా అయితే మరీను నువ్వు ఇంకో రెండేళ్లు పెళ్లి చేసుకోకుండా నేను ఆపగలిగితే తను నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుంది చి ఏమిటా మాటలు మీ బోనాకి వ్యాపకా ఎంత వెర్రి ఉన్నట్టుంది ఏం లేదు అది చాలా తెలివిగలది నేను కూడా వినగానే నీలానే చీ అన్నాను కానీ అది నన్ను తర్కంతో ఒప్పించింది తనలాంటి బెస్ట్ ఫ్రెండ్ స్టెప్ మదర్గా వస్తే నాకు చాలా సుఖమంట వేరే వాళ్ళైతే బాధపడతారట బాధ పెడతారట నువ్వంటే చాలా ఇష్టమట దానికి ఎందుకు అతను చిరాకును అదిమి పెడుతూ అన్నాడు నీకు డబ్బుంది హ్యాండ్సమ్గా ఉన్నావు ఆడవాళ్ళని మర్యాదగా చూస్తావట నాకు చాలా స్వతంత్రం ఇస్తావట అతను తల పట్టుకున్నాడు ఈ లక్షణాలున్న అబ్బాయిని చూడమని వాళ్ళ డాడీకి చెప్తానులేహు వాళ్ళ డాడీ మాట అది వినదు కదా దానికి ఇష్టమైన వాడినే చేసుకుంటుంది వాళ్ళ నాన్న చాలా పీనాసి చాలా స్ట్రిక్ట్ ఎప్పుడు కష్టపడాలి అని అంటాడు అది దానికి నచ్చదు గ్రీన్ లైట్ వెలిగింది కారు కదిలింది చిన్ని ఒడిలో చేతులు పెట్టుకొని సీరియస్గా ఆలోచిస్తూ కూర్చుంది విజయ్ తల తిప్పి కూతురి వైపు చూశాడు ఏంటి ఆలోచిస్తున్నాం నేను సమాధానం చెప్పినప్పుడు దాని మొహం గుర్తొస్తోంది ఏం సమాధానం చెప్పావు ఆసక్తిగా అడిగాడు మా డాడీతో పెళ్ళి కుదరదు అని చెప్పాను గడ్ కానీ దానికి నచ్చలేదు కారణం చెప్పమంది నేనేమన్నానో తెలుసా మా అమ్మ స్వర్గంలో ఉన్నా మా డాడీ జీవితం రిమోట్ కంట్రోలు ఆవిడ చేతుల్లోనే ఉంది అని అన్నాను ఇది వినగానే అతను హాయిగా నవ్వేశాడు అతని చినాకు పోయింది దాట్స్ కరెక్ట్ అతను కూతురు తెల మీద వేసి ఇష్టంగా కదిపాడు ఇంతలో సెల్ ఫోన్ మోగింది అతను తీశాడు హలో సార్ చెప్పు సుందరం సార్ మెడ్రాస్ నుంచి అంతర్ముఖం వచ్చారు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలట ఆఫీస్కి ఫోన్ చేశారు ఆయన పది గంటల ఫ్లైట్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అతని కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి ఎలా నేను పెళ్ళికి వెళ్ళాలి కదా అసలే డెంటిస్ట్ దగ్గర లేట్ అయింది గారు పన్ను నొప్పి గురించి డాక్టర్ గారు ఏమన్నారు మంది ఇచ్చారు కాస్త తగ్గింది ఆయనకి ఏమని చెప్పమంటారు సార్ నేను పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నాను నువ్వు ఆఫీస్లో ఉండు నేను ఫోన్ చేస్తాను అతను సెల్ ఆఫ్ చేశాడు కూతురు దగ్గర నుంచి ఒక్క కామెంట్ కూడా రాకపోవడంతో చూసి తల తిప్పి చూశాడు చిన్ని తల వెనక్కి ఆంచి నిద్రపోతోంది విజయ్ ఆ క్షణం చూసుకున్నట్టు కూతురు మొహంలోకి చూశాడు సూటిగా ఉండే ముక్కు తనదే అయినా పక్క నుంచి చూస్తే ఆ చెంపలు చెవి కళ్ళు మూసుకున్న తీరు పోనెటైళ్ళు లూజ్ అయ్యి చెవి మీదకి సగం జారిన ఆ జుట్టు అచ్చు ఉమపోలికలు పునికి పుణికి పుచ్చుకున్న చిత్తరువే అతను కూతురి తల మీద చేయివేసి నిమిరాడు అంతక్రితం ఆమె అడిగిన ప్రశ్నలు గుర్తొచ్చి పెదవుల మీద చిరుహాసం కదిలింది భార్య గుర్తుకు రాగానే అతని ఆంతర్యపు అట్టడుగు పొరల్లోకి బలవంతంగా తోసి నిద్రపుచ్చిన ఆవేదన నిద్ర లేస్తున్నట్టు గాఢమైన నెట్టూర్పు అతని హృదయంలో నుంచి బయటకొచ్చింది ఉమ హఠాత్తుగా మరణించిన ఆ క్షణంలో ఉమని వదిలి తను బ్రతకలేనని ఉమ శరీరంతో కలిసి తన శరీరం కూడా దహించుకుపోవాలని ఉమ చితివైపు పరుగు తీస్తున్న తనని తన ప్రాణమిత్రుడు సదాతో పాటు ఆఫీస్ వాళ్ళు కూడా అడ్డుపడి యువతలకి లాక్కొచ్చారు పదిహేను రోజులు గడిచినా తను మొద్దుబారి పోయినట్టు అన్న పానాదులు వదిలి అలాగే ఉండిపోయాడు మనసు ఏ అనుభూతి తెలియని బండరాయిలాగా అయిపోయింది తన బ్రతికి ఉన్నాడో చచ్చిపోయాడు అర్థంగాని అయోమయ స్థితి అది ఆ క్షణంలో సదా చూపిన ఒపిక ప్రేమ మూడుబారిపోయిన చెట్టుని తిరిగి బ్రతికించాలనే పట్టుదలతో అహర్నిశలు నీడలాగా తన వెంటే ఉండి రక్షించడం ఆ జ్ఞాపకాల ప్రవాహం తట్టుకోవడానికి శక్తి కూడా తీసుకుంటున్నట్లుగా ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచాడు ఏడాది పసిపిల్ల చిన్ని అమ్ము అమ్ము అని వచ్చి రాని మాటలతో ఏడుస్తూ తనవైపు చేతులు చాచడం సదా తెచ్చి బలవంతంగా తన వడిలో కూలవేయడం చిన్ని తన మెడని కరుచుకుపోవడం తను చిన్ని చేతులను తన మెడ నుంచి బలవంతంగా పీకి సదా ఈ పిల్లను నువ్వు తీసుకో నేనేమి చేయలేను నాకు వద్దు వద్దు అని అరవడం సదా వెంటనే తన చెంప మీద ఈడ్చి కొట్టడం ఆ దృశ్యం ఇప్పటికీ రోజు ఒక్కసారైనా గుర్తుకొస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా మన తేలిన బాకు తన గుండెలకి లోతుగా గుచ్చుకున్నట్టు శరీరం మనసు వెలవెల్లాడిపోతాయి అలా ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని వేల సార్లు కాదు లక్ష సార్లు తను ఈ శిక్ష అనుభవించాడో పద్నాలుగు సంవత్సరాల నుండి ఎన్ని లక్షల సార్లు రవంత కూడా తగ్గలేదు విజయ్ డ్రైవ్ చేస్తూనే తల తిప్పి చూశాడు చిన్ని మొహం నిద్రలో ప్రశాంతంగా ఉంది తను ఉమ మీద దూకి మరణించి ఉంటే చిన్ని ఈ లోకాన్ని ఒంటరిగా ఎలా ఎదుర్కొనేది ఎంత డబ్బు ఉండని ఎంతమంది బంధువులు ఉండని ఆడపిల్లలకి అవి ఒంటరితనాన్ని తప్పించగలవా అతని శరీరం జలజరించింది సదాకి వెయ్యి జన్మలెత్తినా రుణం తీర్చుకోలేడు చిన్నిని చూస్తుంటే జన్మ ఇచ్చిన తండ్రిగా కన్నా సదా తనకిచ్చిన వరంగానే కనిపిస్తుంది ఉమ పోయిన ఎడబాటు దుఃఖం తన నుంచి ఎప్పుడూ విడవడలేదు పైనుంచి చిన్ని ఎదుగుతున్న కొద్దీ అవి ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి కానీ ఉమ లేని ఆఘాతం ఈ గటిక చీకటిని ఈ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు క్షణాలుగా మరిపిస్తూ తనలో ఈ విషాద జ్ఞాపకాల్ని వెనక్కి తోసి చిన్ని తన చేయి పట్టుకొని కాలంతో ముందుకు పరిగెత్తిచ్చింది జీవితానికి కొత్త నిండుతనం కొత్త ఆనందం సరికొత్త అర్థం తన మీదనే గుమ్మరించింది సదాతో ఎప్పుడైనా నా జీవితం నువ్వు పెట్టిన భిక్షేరా అని కృతజ్ఞతగా అనబోతే నోరు అని కసిరి పారేస్తాడు ఒరే విజయ్ నాకు ఈ మధ్య మతి వచ్చిందిరా నాకేం గుర్తు రావడం లేదు అంటూ బుకాయించబోతాడు అతన్ని కౌగలించుకుంటూ కళ్ళల్లోకి రాబోతున్న తడిని నిగ్రహించుకోవడమే తన జవాబు అవుతుంది కారు సడన్ బ్రేక్కి చిన్ని ఉలిక్కిపడి నిద్రలేచింది మెలకు వచ్చేసిందా ఇదిగో ఇంటికి వచ్చేసాం అన్నాడు విజయ్ చిన్ని చెంపని చేతితో పట్టుకుంటూ ఆశ్చర్యం డాడీ అరే ఎంత అద్భుతం పంటిన లేదు నేను ఇప్పుడు రాళ్ళు కూడా నా పళ్ళతో పిండి చేయగలను అంది అతని జవాబుగా సెల్ కూతురి చేతికిచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేయి చేసి థ్యాంక్స్ చెప్పాయి అన్నాడు నో అంది దృఢంగా ఎందుకని నువ్వు ఫీజు బాగానే ఇచ్చావు కదా ఫీజు అందరూ ఇస్తారు కానీ కరెక్ట్ మంది ఇవ్వాలి కదా ఫీజు అందరు ఇస్తారు నిజమే కానీ విజయ్ చంద్ర గారి కూతురికి ట్రీట్మెంట్ ఇస్తే అది ఆయనకి ప్రతిష్ట కదా ఏం మందో కానీ నేను ఇద్దరికి తూగిపోయాను డాడీ ఇల్లు వచ్చేసిందా సంబరంగా అంటూనే ఇంతలో కారు ఒక అధునాతనమైన ఇంటి పోర్టుగోలోకి వచ్చి ఆగింది చిన్ని కారు డోర్ తెరుచుకొని దిగుతూ ఉంటే నడివయసు ఉండి బొజ్జ సుష్టిగా బాగా ఉన్న సుందరం మెట్లు గబగబా దిగి ఎదురు పరిగెత్తికుంటూ వచ్చాడు సార్ అంతర్మోహం ఇక్కడికే వచ్చేసారు మీకోసం చూస్తున్నారు గుడ్ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదన్నమాట విజయ్ సెల్ మోగితే తీసుకొని మాట్లాడుతూ వస్తున్నాడు పోర్టుగోలో కుడివైపు ఇంటి గోడకి తెల్లటి చలవరాతి మీద నల్లటి అక్షరాలతో ఉమా నిలయం అని ఉంది మమ్మీ ఐ మిస్ యూ చిన్ని చేతులు చాచి ఇంట్లోకి పరిగెత్తింది తను ఎప్పుడు అంతే బయటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తే అలాగే అంటూ ఇంట్లోకి వెళ్తుంది సెల్లో మాట్లాడుతున్న విజయ్ చిరునవ్వుతో కూతురి పరుగు చూశాడు చిన్ని చాలా చిన్న అప్పుడు మమ్మీ కావాలి అని గొడవ చేస్తే మమ్మీ స్వర్గంలో ఉందని ఇక తిరిగి రాదని ఆమె ఎంత ప్రేమగా ఈ ఇల్లు కట్టించుకుందో వివరంగా ఆమె బెంగ మరిపించడానికే చెప్పాడు అప్పటి నుంచి చిన్ని ఇంటిని మమ్మీ అని పిలవసాగింది స్కూల్ నుంచి తిరిగి రాగానే ఇంటి మధ్యలో నిలబడి ఐ మిస్ యూ మమ్మీ అని అరిచేది విజయ వరండా మెట్లకి ఇంట్లోకి వచ్చాడు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది ఎటు చూసిన కళ్ళని మనసుని ఆహ్లాదపరిచే పూలు అమర్చి ఉన్నాయి ఫర్నిచర్ సింపుల్గా ఉంది గోడలకి అక్కడక్కడ ఒకటి రెండు పెయింటింగ్స్ ఉన్నాయి పెద్దదైన హాలు మితమైన ఫర్నిచర్తో కంటికింపైన పూల అలంకరణ సొగసులతో కిటికీలు తెరిచి గాలి వెలుతురు ధారాళంగా వస్తూ పరదాలు కదులుతూ చూసేవారి కంటికి ఎంపుగాను మళ్ళీ ప్రభావితం చేస్తూను మంచి మనిషి హృదయానికి ప్రతీకలాగా ఉంది ఆ ఇంట్లో ఎటు అడుగుపెట్టిన వసతి సౌందర్యం తప్ప అందరి ఇళ్లలో సహజంగా ఉండే దేవుడు ఫోటోల ఛాయలు కూడా లేకుండా ఈ ఇంటి యజమాని నాస్తికుడు అని కూడా తెలియజేస్తుంది విజయ్ ఇంట్లో అడుగుపెట్టగానే అతని కోసం వేచి చూస్తున్న షణ్ముఖం ఎదురొచ్చాడు హలో సార్ విజయ్ చేయి చాచాడు హలో విజయ్ నిన్ను కలవకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందా అని పడుతున్నాను అన్నాడు విజయ్ చేయి పట్టుకున్నాడు ఎందుకు ఆ తొందర ఒకరోజు మా ఇంట్లో ఉండి వెళ్ళొచ్చుగా అన్నాడు విజయ్ ఆ అవకాశం లేదు కాబట్టి ఇంత ఆదురద రేపు సాయంత్రం ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది దానికి ముందే నేను నీతో ఇంకా అర్జెంటుగా మాట్లాడాలి కూర్చోండి అన్నాడు విజయ్ చేతులు వదలబోతూ ఆయన విజయ్ చేతిని వదలలేదు సరికదా రెండో చేయి కూడా వేసి పట్టుకుని నువ్వు ముందు కూర్చో నా ప్రపోజల్ విని నీ చేత ఓకే అనిపించుకునే వరకు బీపీ తగ్గదు ప్రపోజలా ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ అవును ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నా పార్ట్నర్ గోవిందరావు ఉన్నాడు నీకు తెలుసు కదా ఆయన హఠాత్తుగా హార్ట్అటాక్తో హాస్పిటల్ బెడ్ ఎక్కి మాట మంతి లేకుండా ఉన్నాడు బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు నాకు అర్జెంటుగా పార్ట్నర్ కావాలి నువ్వు తప్ప నాకు దిక్కులేరు ఇప్పుడు ఏం కంపెనీ అది అసలు ఏమిటి చెప్పడానికే నా ఈ ఆరాటం ఇలా కూర్చో ఆయన విజయ్ని భుజాలు పట్టి సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగుండా ఉన్న సోఫాలో తను కూడా కూర్చుని ముందుకు వంగి చెప్పడం ప్రారంభించాడు ఆయనకి విజయ్కి పదిహేను సంవత్సరాల వయసు భేదం ఉంది చూడగానే తమిళనాడు అని కట్టుబొట్టు తెలిసిపోతుంది పొట్టిగా లావుగా ఉన్నాడు అసలే కళ్ళు కాస్త పెద్దవి ఆదుర్దా వల్ల ఇంకా పెద్దవిగా కనిపిస్తున్నాయి మీకేమైనా కాఫీ కూల్ డ్రింక్స్ ఇచ్చారా మా వాళ్ళు ఉండండి ఒక్క క్షణం సుందరం విజయ్ పిలిచాడు సార్ సుందరం వెంటనే వచ్చాడు నో 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 నాకేమీ వద్దు చూడబ్బా సుందరం మమ్మల్ని ఎవ్వరూ కాసేపు డిస్టర్బ్ చేయకుండా చూడు అన్నాడు సుందరం కదల్లేదు విజయ్ మాట కోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళవయ్యా నాయన అంతర్ముఖం గట్టిగా అన్నాడు విజయ్కి ఆయన స్వభావం బాగా తెలుసు వ్యాపారంలో పడితే ఆయన అంతే ఎవరి మాట వినడు విజయ్ టైం చూసుకున్నాడు నేను పెళ్లికి వెళ్ళాలి నిస్సహాయంగా అన్నాడు అంతర్ముఖం వెంటనే జోబురుమాలు తీసి విజయ్ చేతి మీద గడియారానికి కట్టేశాడు నువ్వు టైం మర్చిపోవాలి కనీసం నేను ఇక్కడి నుంచి వెళ్లే వరకు అసలు విషయం ఏమిటి అంటే విజయ్ ఆయన ప్రారంభించాడు విజయ్ శ్రద్ధగా వినసాగాడు ఆయన ఇస్తున్న వివరణతో లీనమైన విజయ్ నిజంగానే టైం గమనించడమే మర్చిపోయాడు ఇద్దరి మధ్య మంద్ర గంభీర స్థాయిలో తర్క వితర్కాలు జరగసాగాయి సిటీలో ప్రసిద్ధి చెందిన చాలా అధునాతనమైన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అది దాని ముఖ ద్వారానికి నీరజ వెట్స్ పంకజ్ అనే పూలతో అలంకరించబడిన దాని చుట్టూ రంగురంగుల లైట్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి పరుగులు తీస్తున్నాయి హాలు ఆవరణలో చాలా కార్లు ఆగి ఉన్నాయి ఆ పూల తోరణాలు ఆ వివాహ వేదిక ముస్తాబు చేసిన తీరు చూస్తే అది బాగా వాళ్ళ పెళ్లి అని తెలుస్తోంది హాలు ముందున్న పచ్చిక బయల్లో వేసిన కుర్చీలు ఆహుతులు బంధువులు కూర్చుని ఉన్నారు కాస్త దూరంలో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్లో ధారలు సంగీతంతో లయబద్ధంగా ఎగ్చిపడుతున్నాయి రంగురంగుల కాంతులు విరజిమ్ముతున్నాయి వాటిని చూసి పిల్లలు కేరింతలు కొడుతున్నారు ఒక పక్క హాల్లో కొంతమంది అల్పాహారం సేవిస్తూ కాఫీలు తాగడంలో మలిగి ఉన్నారు ఊళ్ళో షాపుల్లో ఉన్న ఖరీదైన నగలు చీరలు అన్నీ అక్కడే తారసపడుతున్నాయా అన్నట్టు అవి ధరించిన ఆడవారు అటు ఇటు తిరుగుతున్నారు అబ్బా ఈ రాత్రిపూట పెళ్లిళ్ళంటే నాకు చిరాకు రాత్రి పన్నెండున్నరకే పెళ్లి లగ్నం అంటే ఎవరు మేలుకుంటారు ఒక అతను విసుక్కుంటున్నాడు రోజు మేల్కుంటామా ఏమిటి అయినా మీరు క్లబ్కి వెళ్ళినప్పుడు ఆలస్యంగా వస్తారు నేను చిరాకు పడుతున్నా మా విశాలపిన్ని కూతురు పెళ్లి అంటే మనం రాకుండా ఉంటామా ఈ మధ్య రాకపోకలు తగ్గిపోయాయి కానీ పెళ్లి కుదిరింది ఆ విశ్వాసమైనా ఉండద్దు అబ్బా దుర్గా ఇంకా ఆపుతావా విసుక్కుంటా అన్నాడు ఏం ప్రసాద్ గారు ఎలా ఉన్నారు చాలా రోజులైంది చూసి ఏమిటి బాగా లావయ్యారు శ్రీమతి గారు వంటమహత్యమా ఒక ఆయన వచ్చి పలకరిస్తూ కుర్చీలాక్కుని వారికి దగ్గరగా కూర్చున్నాడు బాగున్నావా దుర్గా ఆమెను కూడా పలకరించాడు అమ్మయ్య మీరు వచ్చి నన్ను రక్షించారు కాశీగారు ఇందా అక్కడి నుంచి తోచడం లేదు అంటూ నా ప్రాణం తోడేస్తున్నారు దుర్గ సంతోషంగా అంది ప్రసాద్ ఒడిలో నిద్రకి తలవాల్చిన తొమ్మిది సంవత్సరాల కుర్రాన్ని చూసి మీ అబ్బాయా అబ్బా ఎంత పెద్దవాడైపోయాడు అని అన్నాడు వాడితో పాటు మనకి వయసు పెరిగినట్టే కదా దుర్గ నవ్వుతూ అంటున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది ఆమె కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి తనకి తెలియకుండానే కూర్చున్నదల్లా లేచి నిలబడింది ఏంటి అన్నమ్మ పిండి కదు వస్తోంది అవును ఆవిడే అయ్యో ఎంత పాడైపోయింది ఆవిడ పక్కన సేతుమాధవ మాస్టారు అబ్బా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి అంటూనే గబగబా వారికి ఎదురు వెళ్ళింది దుర్గ మొహంలో సంతోషం ఆశ్చర్యం ఆ పరుగు చూసిన ప్రసాదు కాశీ ఇద్దరు ఎవరా వ్యక్తులు అంటూ తలలు తిప్పి చూశారు దుర్గా ఎదురెళ్ళి ఆవిడని కౌగలించుకుంది ఒక చెయ్యి చాచి ఆయన చేయి పట్టుకుంది దుర్గా తన గుండెల మీద చెయ్యి వేసుకుని ఏదో చెప్తోంది ఆవిడ ఆశ్చర్యంగా చూసింది ఈసారి కౌగలించుకోవడం ఆవిడవంతైంది వాళ్ళు పట్నమాసపు ఛాయలకి సుదూరంగా బ్రతికే మనుషుల్లాగా ఉన్నారు ఆవిడ కట్టుకున్న నెమలి పింఛన్ రంగు జరి చీర పాతతరం స్త్రీలు ధరించే పద్ధతిగా ఉంది తల వెలుగు నీడల మిశ్రమంగా సగం తెల్లగా సగం నల్లగా ఉంది జుట్టు బిగించి వెన్నకి ముడివేసింది ముఖాన బొట్టు లేదు కానీ చిన్న విభూతి గీత అడ్డంగా గీసుకుంది రవ్వల దుద్దులు ముఖ్యంగా ముక్కు నుంచి పై పెదవి జారుతున్న అడ్డబాస ఆమె మొహాన్ని అక్కడున్న అందరి ఆడవారిని వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తోంది దెబ్బ పండు శరీర ఛాయ శరీరం వయసుతో కంటే బాధలతో సడలినట్టుగా ఉంది మనిషి సన్నగా పొట్టిగా పెట్టలాగా ఉంది కాళ్ళకి కడియాలు ఉన్నాయి చేతులకి చిక్కిపోయినట్టు బంగారపు గాజులు ముంజేతి మీదకి జారుతున్నాయి ఆమె పక్కన ఉన్నాయన కూడా విచిత్రంగానే ఉన్నాడు తల మీద దూజి పింజలు పోగు చేసినట్టు తెల్లటి జుట్టు శరీర రంగు నలుపు అందుకని జుట్టు ఇంకా తెల్లగా శరీర ఛాయ ఇంకా నల్లగా రంగు రెట్టింపైనట్టుగా ఉన్నాయి వయసు పైనే ఉంటుంది దంతాలు ఊడిపోయినట్టు దవడలు లోపలికి పోయినా ఏకాకిలాగా మిగిలిపోయిన ముందు పన్ను ఒక్కటి తను ఎప్పుడూ బయటపడదామా అని దారి వెతుకుతున్నట్టు జారి కింద పెదవి మీదకు చూస్తోంది పొట్ట వీపుకి అతుక్కుపోయినంత పక్కగా ఉన్నాడు పొడగరి అయిన సన్నం మూలాన మనిషి ఒరిగిపోయి గూని వచ్చినట్టున్నాడు ఆయన కట్టుకున్న నీరు కావి పంచ పొట్టి చేతుల చొక్క అక్కడ కళకళలాడుతున్న ఖరీదైన బట్టల మధ్యగా బేలగా చూస్తున్నట్టున్నాయి ఆయన చేతిలో మాసిన పాత ట్రంకు పెట్ట చిన్నది ఉన్నది దాన్ని మోయలేనట్టు ఆయన ఆ బరువుకి అటు ఇటు వంగాడు దుర్గా పెట్టే తను అందుకోబోయింది ఆయన వారించాడు ఆ వాడి చూపులు ఆయన ఏం చేయగలడో ఆయనకి దృఢంగా తెలుసు అన్నట్టుంది సేతుమాధవ మావయ్య ఏమీ మారలేదు పిన్నే దుర్గ నవ్వుతూ అంది అన్నమ్మ పిన్ని నువ్వు ఇల్లు కదిలి ఇలా మా దగ్గరికి రావడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా మళ్ళీ కౌగిలించుకుంటూ అంది దుర్గ ఆ ఇద్దరిని ఆనందంతో గబగబా వధువు వసతి అన్న బోర్డు వైపుకు లాక్కెళ్ళింది ఆమె కబుర్లాడుతున్న పెద్దలు పరుగు తీస్తున్న పిల్లలు కూడా అమ్మమ్మని మాధవని వింతగా చూస్తున్నారు విసమ్మ పిన్ని విశమ్మ పిన్ని ఏది ఎక్కడుంది దుర్గా ఆరా తీసింది అక్కడ అక్కడుంది పెళ్లివారికి ఇవ్వాల్సిన వెండి సామాన్యు వైపు చూపిస్తూ అంది ఒక ఆవిడ దుర్గా వయసు వారంతోనూ ప్రయాణ బడలికతోనూ వేళ్లాడుతున్న ఆ పెద్దలిద్దరిని తనతో ఈచుకుపోతున్నట్లు లాక్కుపోసాగింది దూరం నుంచే విశమ్మ పిన్ని నాతో ఎవరు వచ్చారో చూడు నీ కళ్ళు తిరిగిపోతాయి అంటూ కేకలు వేసింది దుర్గ జరి ముద్దలా ఉన్న ఆకుపచ్చ రంగు చీరకట్టుకుని ఒంటి నిండా నగలు ధరించి కుర్చీలో కూర్చుని వెండి సామాన్ల జాబితా చదువుతూ పక్కకు పెట్టిస్తున్న విశాలమ్మ దుర్గ అరుపుకి తలెత్తింది వెంటనే ఆమె చేస్తున్న పని మర్చిపోయినట్టు నిశ్చేష్ఠురాలైంది కళ్ళు అపనమ్మకంగా చూస్తున్నాయి ముఖంలోకి సంతోషపు వరద దూకింది ఆవిడ మోకాలు నొప్పి ఉన్నదానిలాగా మెల్లగా లేచింది అప్పటికే వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు ఆ కాలు నొప్పి లెక్క చేయని దానిలాగా ఎదురు వచ్చేసింది అన్నమ్మ వచ్చావుటే రావనే భయపడుతున్నాను సుమా ఆమె మాటలు అస్పష్టంగా వచ్చాయి విస్సు అంది అన్నమ్మ ఆవిడ మొహంలో కూడా ఆనందం పొరులుతోంది చేతికి అందేంత దూరంలోకి రాగానే విశాలమ్మ అన్నమ్మని చేయి పట్టి లాగి గట్టిగా కౌగిలించుకుంది నువ్వు నువ్వు రాకపోతే జన్మలో మళ్ళీ ఉత్తరం రాసేదాన్నే కాదు అంది విశాలమ్మ నీ ఉత్తరం నన్ను భయపెట్టిందే నేను రాకపోతే నీ కూతురికి పెళ్లి చేస్తున్న సంతోషం పూర్తిగా ఉండదని వ్రాసావు కదా అంది అన్నమ్మ అవునే అది నిజమేగా సేతుమామయ్య బాగున్నావా వంగలేకపోతున్నా లేకపోతే నీ కాళ్ళకి దండం పెట్టేదాన్ని కారు పంపాను అన్నమాటే గాని అన్నమ్మ వస్తుందో రాదోనని బెంగ అందుకే ఎట్లాగైనా తీసుకురాని నీకు ఉత్తరం రాశాను రాననే అంది నేనే బాగా కోప్పడ్డాను విసు ఒక్కతే కూతురు సంతోషంతో కోరుకున్న అల్లుండి తెచ్చుకుంటోంది నువ్వు వెళ్లకుండా దాని ఆనందం పాడు చేస్తావా అని బాగా చివాట్లేశాను మంచి పని చేశావు ఇన్నేళ్ల నుంచి ఆ ఇంట్లో శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయింది ఇప్పటికి కదిలి కాలు బయటపెట్టింది విశాలమ్మ తిరిగి అన్నపూర్ణమ్మ వైపు సంతోషంగా చూసింది అన్నమ్మ మొహంలో ఒక్కసారి దుఃఖం వరద గుడేసింది విశాల వెంటనే ఆమెని మళ్ళీ కౌగిలించుకుంది అన్నమ్మ వద్దే వద్దు వద్దు నిన్ను పెళ్లికి పిలిపించి ఏడిపించానని నా మనసు నన్ను తిట్టిపోస్తుంది అన్నమ్మ పెట్టలాగా విశాలమ్మ కౌగిలిలో ఒదిగి ఉధృతంగా రాబోయిన దుఃఖాన్ని గట్టిగా బిగబట్టడానికి ప్రయత్నం చేస్తోంది కానీ తిరగబడిన కన్నీళ్లు మౌనంగా చెక్కిళ్ల మీదకి జారాయి వద్దు మా తల్లివి కదా నువ్వు మాతో ఈ రెండు రోజులు సంతోషంగా ఉంటానని మాట ఇవ్వవే నాకు విశాల అన్నమ్మ చెయ్యెత్తి తన తల మీద పెట్టుకుంది ఆమెను వద్దని బారిస్తోందే కానీ విశాల కళ్ళు తడిబారాయి సేతుమాధవ నోటి మీద చెయ్యుంచుకొని వారి దుఃఖం చూడలేని వాడిలాగా తల తెప్పుకొని ఎటో చూడసాగాడు విశాలమ్మ నిగ్రహించుకుంది డ్రైవరు జాగ్రత్తగా తీసుకొచ్చాడా దోవలో కాఫీలు ఇప్పించాడా అవసరమన్న చోట కారు ఆపాడా విశాల ఆదుర్దాగా అడిగింది అన్నమ్మ తలోపింది రండి నాతో ముందు ఏదైనా తినండి తర్వాత స్నానం చేదురుగాని ముందే స్నానం చేస్తాను అన్నాడు సేతుమాధవ నేను కూడా అంది అన్నమ్మ రండి నేను తీసుకెళ్తాను అంది దుర్గా వద్దు నేను తీసుకువెళ్తున్నాను దుర్గా ఇదిగో ఈ లిస్టు ప్రకారం అన్ని సరిచూడు ఆ పెట్టెలో పెట్టించు అంటూ రండి అంటూ ఇద్దరిని తానే తీసుకెళ్ళింది వాళ్ళు దూరంగా వెళ్తుంటే దుర్గ పైకి చూసి చేతులు జోడించి దండం పెడుతూ అమ్మయ్య పిన్ని నాతో ఎట్లాగైతేనే మాట్లాడింది నా మీద కోపం పోయింది అన్నమ్మ పిన్ని నీకు శతకోటి వందనాలు అని అనుకుంది విశాలమ్మ అన్నమ్మని చేయి పట్టి తీసుకెళ్ళి తన పెట్టి తెరిచి ఇదిగో వీటిల్లో నీకు నచ్చిన చీర కట్టుకో జాకెట్ ఏదైనా పర్వాలేదు నువ్వు ఎప్పుడు భుజాల నిండుగా బయట కప్పుకుంటావుగా ఇదిగో ఏ నగలు పెట్టుకో మెళ్ళలోని కొన్ని తీసి అక్కడ పెట్టింది అన్నయ్య తువ్వాలు ఇవ్వనా అదిగో మగవాళ్ల బాత్రూమ్ చూపించింది వద్దమ్మ తెచ్చుకున్నాను అన్నాడాయన చొక్కా విప్పుతూ విశాలమ్మ గారు మీరెక్కడండి పెళ్లి ఫలహారం కావాలట ఒక ఆయన వచ్చాడు వస్తున్నా అని ఆవిడ అన్నమ్మ వైపు తిరిగి గడ్డం పుచ్చుకొని అప్పుడే అందరూ నన్ను ఏడిపిస్తున్నారే అన్నమ్మ అల్లుడు అత్తగారు పెట్టిందే తప్ప ఇంకేది తినదుట మంచి పిల్లాడు చూశావుగా నేను చాలా అదృష్టమంతురాల్ని పిల్లాడు నాకు నచ్చడం కాదే మా నేరజ ఒప్పుకోవడం నా అదృష్టం ఒప్పించలేనేమో అని అనుకున్నాను ఒప్పుకుంది అది పది కాలాలు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే చాలు ఇప్పుడే వస్తానే అన్నయ్య నువ్వు అన్నమ్మ స్నానాలు చేసి రెడీగా ఉండండి అంటూ వెళ్ళిపోయింది సంతోషంతో తిరిగి వచ్చేస్తోంది కానీ దాని కాలు బాగా నెప్పిగానే ఉంటుంది అన్నాడు సేతుమాధవ సంతోషం సగం బలం కదన్నయ్య అవునవును ఒప్పుకొన్నాడు ఆయన పావుగంటలో విశాలమ్మ తిరిగి వచ్చింది సేతుమాధవ స్నానాలు చేసి కూర్చున్నారు అదేమిటే అన్నమ్మ పట్టు చీర కట్టుకోలేదేమిటి అంది ఆవిడ మామూలు జరి చీర కట్టుకుని కూర్చుంది వద్దే విస్సు నేను అవి మోయలేను నాకు ఓపిక లేదు నన్ను ఇలా ఉండని అంది ఉండనివ్వనే ఉండనివ్వను నువ్వు మీ ఊళ్ళో ఉండడానికి ఇక్కడికి ఇక తేడా ఏముంది లే చీర కట్టుకో అబ్బా ఓపిక లేదంటే వినరాదా నువ్వు బలవంతం చెయ్యకు విస్సు సేతుమాధవ్ అన్నాడు అతని వారింపుతో అర్థం గ్రహించిన విశాల మాట్లాడలేదు రండి పెళ్లి కొడుకు టిఫిన్ తింటున్నాడు చూపిస్తాను అంటూ ఇద్దరిని చెరువు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది అక్కడ అందంగా పొడవుగా ఉన్న కుర్రాడు అమ్మాయిలు ఏడిపిస్తూ ఉంటే ప్రతి జవాబులు ధీటుగా విసురుతూ టిఫిన్ తింటున్నాడు అతను చాలా కలుపుగోలుగా ఉన్నాడు పంచా లాల్చి నుదుట తిలకం మెడల ఉత్తరీయం చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు పంకజ్ ఇదిగో నా చిన్నప్పుడు స్నేహితురాలని చెప్పానే అన్నపూర్ణమ్మ అందరం అన్నమ్మ అని పిలుస్తాం నమస్తే అంటే అతను నమస్కరించాడు ఇతను సేతుమాధవ మా ఊరే టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు నాకు అన్నమ్మకి దూర బంధువు అయినా మాకు స్నేహమే ఎక్కువ అన్నమ్మ నేను ఇద్దరం అన్నయ్య అని పిలుస్తాం స్ట్రిక్ట్ టీచర్ అంది అమ్మో పంకజు భయం నటించాడు అందరూ గొల్లుమంటూ నవ్వారు ఎంతలో అక్కడికి నీరజ వచ్చింది అందం కంటే ఆమె ధరించిన దుస్తులతో హెయిర్ స్టైల్తో ఆకర్షణతో చూపరుల మనసు ఇట్టే దోచేసుకుంది ఎంతసేపు అల్లుడి సంగతైనా నాకేం కావాలో కనుక్కోవా తల్లిని నిలదీసింది అక్కడున్న అన్నమ్మని చూడగానే ఆంటీ వచ్చావా ఎంత అదృష్టం అంటూ కౌగిలించుకుంది మావయ్య కూడా వచ్చాడు అన్నాడు సేతుమాధవ మావయ్య నువ్వు అప్పుడప్పుడు కోర్టు పనుల మీద వస్తూనే ఉంటావు కదా ఆంటీ రావడమే విశేషం ఎన్నాళ్ళైంది ఆంటీ నువ్వు మీ ఇంటి గడప దాటి నీరజా ఆంటీ వాళ్ళు ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు రండి అందరూ ఫలహారం తిందురు కానీ విశాలమ్మ వారిస్తున్నట్టు నీరజ మాటల ధోరణి మళ్ళించింది ఫలహారం తింటుండగా అన్నమ్మ అంది వీళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నయ్య పెళ్ళికొడుకు ఎంత బాగా కలిసిపోయాడు పెళ్ళిలాగా లేదు రెండు కుటుంబాలు కలిసి పెళ్ళి అనే పండగ ఘనంగా చేసుకుంటున్నట్లుంది ఆయన సంతోషం పంచుకోలేదు ఏంటి డబ్బు ఖర్చు ఒక్కరోజు వేడుక కోసం ఇన్ని లక్షలు తగలేయడమేనా ఎంత డబ్బు వేస్టు మన స్కూల్లో ఎంతమంది భేదవాళ్ళు తిండి లేక నక నకలు ఆడుతున్నారో చూడు ఇప్పుడు ఇంత సుష్టిగా టిఫిన్ తినమన్నారు మళ్ళీ తొమ్మిది గంటలకి డిన్నర్ తినాలంటున్నారు వాళ్ళకిలా ఉంటే కడుపు నొప్పులు రావటే అన్నమ్మ నీ సణుగుడు ఆప అన్నయ్య అన్నమ్మ కసిరింది విజయ్ గబగబా మెట్లెక్కి పైకి కూతురు గదిలోకి వచ్చాడు చిన్ని ఫోన్లో స్నేహితురాలతో మాట్లాడుతోంది చిన్న ఇంకా డ్రెస్అప్ అవ్వలేదా టైం అవుతోంది త్వరగా రెడీ అవ్వు ఎక్కడికి డాడీ ఎక్కడికేంటి పెళ్ళికి మనం వెళ్ళడం లేదుగా నువ్వు ఆల్ముగం గారితో వెళ్ళాలన్నావుగా మనం వెళ్ళడం లేదు అనలేదు నేను రావడం లేదు అన్నాను నువ్వు రాకుండా నేనేలా వెళ్తాను వెళ్ళాలిరా కనీసం నువ్వైనా వెళ్తే విశాలమ్మ గారు శాంతిస్తారు నేను వీలు చూసుకుని ఒక్క నిమిషం ముహూర్తం టైంకి రాగలనేమో చూస్తాను అవుతుందని నమ్మకం లేదు నువ్వు రాకుండా నాకు బోరు డాడీ అసలు ఆ టైప్ పెళ్ళంటేనే నాకు మహా చిరాకు చిన్న నువ్వు పెద్దదాని అయ్యావు నా బాధ్యతలు నువ్వు షేర్ చేసుకోవాలి నేను ఆయన ఇలా వస్తాడని అస్సలు అనుకోలేదు చాలా అర్జెంటు డీల్ అది సునాయాసంగా బిజినెస్లో ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది నాకు నా కోసమే ఆల్ముగ ఈ రాత్రికి వెళ్లాల్సిన వాడు ప్రయాణం రేపు పొద్దుట వెళ్ళడానికి వాయిదా వేసుకున్నాడు మేమిద్దరం ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడికి ఇంకొక ఇద్దరు వస్తున్నారు రేపు పొద్దుట ఆల్ముగం ప్లేన్ ఎక్కించే వరకు నాకు ఊపి రాడదు అర్జెంటు పని వచ్చిందని రాలేకపోయానని ఆ విశాలమ్మ గారికి ఫోన్ చేద్దాం కుదరదు చిన్న నువ్వు ఐదు నిమిషాల్లో తయారు ఇంక తర్కం లేదు డాడీ మాట ఓకే అయిపోయింది డాడీ చిన్ని మొహం పెట్టి దీర్ఘం తీసింది అతను కూతురి భుజాల చుట్టూ చేవేశాడు బంగారు తల్లివి కాదు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను కింద ఆయన వెయిట్ చేస్తున్నాడు మనం ఆ పెళ్లికి వెళ్ళాలి ఎందుకంటే మీ అమ్మ గౌరవించిన వ్యక్తుల్లో ఆమె ముఖ్యురాలు నువ్వు ఆవిడ కోసం కాదు మీ మమ్మీ ఇష్టాన్ని గౌరవించాలి కనుక అబ్బా స్టాప్ ఇట్ అప్ క్విక్ విజయ్ వెళ్ళి చిన్ని బీరువా తెరిచి గబగబా హ్యాంగర్లకున్న బట్టలు వెతికి బ్లూకి ఆరెంజ్ కలర్ జరీ బార్డర్ ఉన్న పరకనే తీసాడు దానికి జాకెట్ చిన్ని జరీ బార్డర్ ఉన్న షిఫాన్ అని ఉన్నాయి ఇవి కట్టుకో కెంపుల్ నెక్లెస్ సెట్ పెట్టుకో అన్నాడు బాత్రూమ్ వైపు వెళ్తున్న చిన్ని ఈ మాటలు వినగానే వెనక్కి తిరిగింది ఆ డ్రెస్ చూడగానే కళ్ళు పెద్దవి చేసింది ఈ డ్రెస్సు గంగిరెద్దు వేషమని నా పుట్టినరోజు నాడు నువ్వు తెచ్చినప్పుడే చెప్పాను నేనేసుకోను చిన్న నా టైం చాలా వేస్ట్ చేసేస్తున్నావు నువ్వే నన్ను బోరు కొట్టి చంపేస్తున్నావు డాడీ నేను వెళ్ళను అక్కడ అసలు ఎవ్వరు తెలియదు నీ వెంట మన మణెమ్మ వస్తుంది ఆవిడొస్తే అది ఇల్లులాగే ఉంటుంది నన్ను గ్లాస్తో మంచినీళ్లు కూడా తీసుకొనియదు తనే తెచ్చిన పెదవులకి పడతానంటుంది అందరూ నన్ను చూసి నవ్వుతారు చిన్ని వచ్చి మంచం మీద కూర్చుంది విజయ్ టైం అవుతోంది కింద నుంచి ముఖం కేకబెట్టాడు వస్తున్న జవాబు ఇచ్చిన విజయ్ కూతురు వైపు చూశాడు మంచం మీద మొహం పెట్టి కూర్చున్న చిన్నే కదిలే సూచనలు కనిపించలేదు అతను పెద్దగా ఊపిరి తీసుకుని వదిలాడు దగ్గరగా వచ్చాడు చిన్నే నేను నువ్వు పెళ్లికి వెళ్ళాలని అంటున్నాను కింద మణెమ్మ డ్రైవర్ గోపాల్ వెయిట్ చేస్తున్నారు డ్రెస్అప్ పై పది నిమిషాల్లో కిందకు వస్తే నాకు చాలా సంతోషం శ్రద్ధగా బిజినెస్ డీల్ చేసుకుంటాను నువ్వు నో అని ఇక్కడే కూర్చుంటే ఇంక నీ ఇష్టం అతను చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు పది నిమిషాలు గడిచాయి అంతర్ముఖం మద్రాస్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ ఆయనతో మాట్లాడుతున్న కళ్ళు ఒకటి రెండు సార్లు మెట్ల వైపు మళ్ళుతూనే ఉన్నాయి అతని ముఖంలో నిరాశ చూస్తోంది కొద్దిసేపు అయింది ఫోన్ మోగింది అంతర్ముఖం పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు మెట్ల మీద పాంజేబుల చప్పుడైంది విజయ్ తిరిగి చూశాడు ఒక్కసారి అతని ముఖం ఆనందంతో వెళ్లివెరిసింది మెట్ల మీద చిన్ని దిగి వస్తోంది విజయ్ చెప్పిన డ్రెస్ వేసుకుంది నగలు పెట్టుకుంది పోనీటైల్ కాకుండా జుట్టు వదిలేసింది చెవికి పక్కగా చిన్న పూలదండ వేలాడుతోంది వెనక మణెమ్మ వస్తోంది మెల్లగా కిందకొచ్చింది విజయ్ ఎదురెళ్ళాడు సంతోషంగా ఏదో చెప్పబోయాడు చిన్ని అతని వైపు చూడలేదు సీరియస్గా మొహం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది మణెమ్మ వెళ్ళి వస్తాం అని విజయ్కి చెప్పి చిన్ని వెనకే వెళ్ళిపోయింది చిన్ని ఎక్కిన కారు నీరజ బైట్స్ పంకజ్ అని ఉన్న కళ్యాణ మండపం ఆవరణలోకి వచ్చి ఆగింది అబ్బా ఎంత బాగుందో అంది మణమ్మ ఇలాంటి పెళ్ళిళ్ళంటే నాకు మా డాడీకి అస్సలు నచ్చవు దృఢంగా అంది చిన్ని అప్పటికే చాలా మంది వచ్చారు పెళ్ళి వాతావరణంలో కళ్ళకళ్ళు ఆడిపోతోంది అబ్బా ఎంత బాగుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంది మణెమ్మ వాళ్ళ పెళ్లి చేసుకుంటే నీకెందుకు సంతోషం చిన్ని నొస్సలి చిట్లించింది ఏమిటో అందరూ సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది నువ్వు వెర్రి బాగుల దానివి కరెక్ట్గా చెప్పారు ఇద్దరు వచ్చి అతిథులతో కలిసి కూర్చున్నారు చిన్ని కోపంగా అంది చూసావా మనం వచ్చి ఎంతసేపు అయిందో ఒకళ్ళు మనతో మాట్లాడారా పలకరించారా మీరు ఒక్క విశాలమ్మగారికి నీరజమ్మగారికే తెలుసు వీళ్ళు లోపల ఉన్నట్టున్నారు మనం రావడం ముఖ్యం అది మన బాధ్యత పాపం మావిడ పెళ్లివారు కదా చాలా పనులుంటాయి మగ పెళ్లి వారికి మర్యాదలు చేసుకోవడమే సరిపోతుంది ఇంతలో అక్కడికి దుర్గా ప్రసాదు వచ్చారు ప్రసాదు చిన్నిని అడిగాడు మీరు విజయచంద్ర గారికి అమ్మాయి గారు కదూ చిన్ని అవునంది ఈ డ్రెస్లో మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను మీ డాడీ నాకు బాగా తెలుసు అన్నాడు చిన్ని మొహం సీరియస్గా పెట్టుకుంది అందుకే ఈ డ్రెస్ అంటే చిరాకు తనకి కానీ డాడీ వినలేదు అతను దుర్గా నా భార్య అని భార్యను చూపించాడు దుర్గా మన విజయ్ గారి అమ్మాయి పేరు సుమన కానీ అందరూ చిన్ని అని అంటారు ఆమెను అతను సందేహంగా చూశాడు మణెమ్మ అంది చిన్ని క్లుప్తంగా దుర్గా అలాగా అన్నట్టు చూసి చాలా ఆత్మీయంగా రండి ఇద్దరు భోజనం చేద్దరు కాని అని అంది నేను తిని వచ్చాను అంది చిన్ని తిని వచ్చారా పెళ్ళికి వస్తే ఎవరైనా ఇంట్లో తిని వస్తారా కాస్త అయినా తినాల్సిందే అన్నాడు ప్రసాద్ నాకు ఆకలిగా లేదు లేకపోయినా తోచింది తినాల్సిందే మీరు భోజనం చేయకుండా వెళ్ళారంటే మా పిన్ని నన్ను చంపేస్తుంది అసలే విడియోలు పెట్టించింది అంటూ బలవంతంగా చిన్నిని లాక్కెళ్ళింది దుర్గ తప్పనిసరిగా చిన్ని మణమ్మ లేచి భోజనాల హాల్లోకి వచ్చారు టేబుల్స్ మీద అరిటాకుల్లో భోజనం వడ్డిస్తున్నారు ఆ హాల్ అంతా చెప్పలేని సందడిగా ఉంది తిని వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు చిన్ని భోజనం హాల్లోకి వచ్చింది టేబుల్ దగ్గర కూర్చుంటూ మణెమ్మ కోసం చూసింది మణెమ్మ రాలేదు కళ్ళతో హాల్ని కలియ చూసింది ఎక్కడా లేదు రామ్మారా కూర్చో దుర్గ చిన్నిని మర్యాద చేసింది చిన్ని మునివేళ్ళతో తినడం కార్యక్రమం పూర్తి చేయాలన్నట్టు తింటోంది లోలోప మణెమ్మ మీద చాలా కోపంగా ఉంది ఎవరెవరో వచ్చి మీ డాడీ ఎక్కడా అని అడుగుతున్నారు రాలేదు అంటోంది డాడీ సర్కిల్ ఎక్కువ వాళ్ళకి తను తెలిసేమో కానీ వాళ్ళెవరూ తనకి తెలియలేదు చిన్ని భోజనం అయిందనిపించి లేచి వెళ్ళి చేయి కడుక్కుంటోంది పిల్లని చంకనేసుకుని ఒక పెద్దావిడొచ్చి మీ మణమ్మ అక్కడ ఉంది వాళ్ళక్కకి ఒంట్లో లేదట తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడే వస్తానని నీకు చెప్పమంది అని చెప్పింది చిన్ని కోపం ఆపుకుంటున్నట్టు పెదవి బిగించింది ఇంతలో అక్కడికి దుర్గా మళ్ళీ వచ్చింది నువ్వు ఉన్నావా నీరజ నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మంటోంది అంది చిన్ని దుర్గ వెంట వెళ్ళింది నీరజ తల నిండా పెద్ద మోకులాగా చుట్టిన పూలదండలతో ఒంటి నిండా నగలతో మెడ తిప్పలేనట్టు ఉంది నీరజతో చాలా తక్కువ పరిచయం అయినా బాగానే ఆత్మీయంగా పలకరించింది డాడీ రాలేదట కదా అంది కూర్చో అంటూ పక్కన కూర్చోబెట్టుకుంది విజయ్ గారి అమ్మాయి సుమన అంటూ ఎవరెవరికో పరిచయం చేస్తోంది అక్కడికి వచ్చిన వాళ్లే అమ్మాయిలందరూ అలంకరణలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు తను ఇంతవరకు ఈ పరికిని వణి మోయడమే చాలా భారం అనుకుంటే వాళ్ళు అంతకంటే బరువైన అలంకరణలే మోస్తున్నారు ఎంత సందడో ఎవరెవరో వస్తున్నారు ఒకటే జోకులు నవ్వులు నగల మెలమెలలు డ్రెస్సుల రెపరెపలు మీ ఆడబడిచి వస్తుంది ఓ అమ్మాయి నీరజక చెప్పింది నాజూకైన నగలు ఒంటి నిండా మెరుస్తూ వైట్ కలర్ పట్టుచీర కట్టుకున్న అమ్మాయి వచ్చింది అక్కడ నీరజ పక్కన ఒకటే కుర్చీ ఉంది అందులో కూర్చుని ఈ సందడంతా గమనిస్తున్న చిన్నీతో ఒక అమ్మాయి సుమనా ప్లీజ్ కుర్చీ ఖాళీ చేయాలి నువ్వు వాళ్ళ ఆడపడుచి కూర్చుంటుంది అంది సుమన చివాన లేచి పక్కకు తొలగి నుంచింది ఆడపడుచుల ఫ్రెండ్స్ వచ్చారు అంతా జోకుల మయం నవ్వుల జడివాన నీరజ వాళ్ల మాటల సందడిలో ములిగిపోయింది సుమనకు చిరాగ్గా మణెమ్మ కోసం చూస్తోంది ఇంత జనంలో మణెమ్మ తన దగ్గరికి రాగలదా సుమనతో ఎవరూ మాట్లాడడం లేదు అపరిచితులతో మాటలు కలిపి కాలక్షేపం చేసే అలవాటు తనకి లేదు సుమనకి అంత జనం ఉన్నా అక్కడెవ్వరూ లేనట్టు ఒంటరిగా ఉంది ఇందుకే తను ఈ పెళ్లికి రానని గొడవ చేసింది డాడీ వినలేదు ఆయన కారణాలు ఆయనకుండొచ్చు అసలు ఈ సోషల్ ఫంక్షన్స్ తనకు అలవాట్లేదు ఎక్కడికి వెళ్ళినా డాడీతో వెళ్ళడమే డాడీ లేకపోతే ఇలాంటి చోట్లకి రావడం తనకి ప్రాణం లేనట్టుగా ఉంటుంది సుమన పెదవి బిగించి చుట్టూ చూస్తోంది కాసేపటికి ఆ చీరలు ఆ నగలు వాళ్ళ నవ్వులు ఆ ఫ్యాషన్స్ సిల్లీగా అనిపించసాగే విసుగు రాసాగింది ఈ సముద్రంలో నుంచి ఎప్పుడు బయట పడగలుగుతానా అని అనిపించింది ఇంతలో దుర్గా అని ఆవిడ మళ్ళీ వచ్చింది సుమనని అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు నీరజం బురమాయించింది రా అంటూ దుర్గా తీసుకెళ్ళింది గదిలో అందరు పెళ్లివాళ్లే కూర్చునున్నారు ఏమిటేమిటో సర్దేస్తున్నారు కొంతమంది పిల్లలని నిద్రపుచ్చుతున్నారు కొంతమంది కొనుకు తీస్తున్నారు మరికొంతమంది కబుర్లు ఆడుకుంటున్నారు పిన్ని విజయ్ గారి అమ్మాయి వచ్చింది చెప్పింది దుర్గా కుర్చీలో కూర్చున్న వంగి తలంబ్రాల బియ్యం పళ్లంలో పోస్తున్న విశాలమ్మ వెంటనే ఇటు తిరిగింది ఒక్క నిమిషం సుమనని గుర్తుపట్టలేనట్టే చూసింది నేనే ఆంటీ అంది సుమన దగ్గరగా వచ్చి ఆవిడ వెంటనే సుమన చేయందుకుని ఏంటి డాడీ రాలేదా అని అంది రాలేదు నన్ను ఒక్కదాన్నే పంపారు రాకపోతే మీకు కోపం వస్తుందని చెప్పారు మంచి పని చేశాం రా రా ఆవిడ కాలు నెప్పి ఉన్న కానీ సుమన భుజాల చుట్టూ చేయేసింది కింద కాలుచాపు కూర్చుని తలంబ్రాల బియ్యం కలుపుతోంది అన్నమ్మ విశాల సుమన భుజాల చుట్టూ చేయివేసి అన్నమ్మ ఎవరొచ్చారో చూడు అని అంది అన్నమ్మ తలెత్తింది ఎవరు అంది కళ్ళజోడు సరిచేసుకు చూడు విశాలమ్మ హెచ్చరించింది ఎవరో చెప్పరాదు పసుపు చేతులు కళ్ళజోడుకి అంటుకుంటుంది కళ్ళజోడు పెట్టుకోమన్నానా గట్టిగా అంది విశాలమ్మ సుమన అన్నమ్మని విచిత్రమైన వ్యక్తిలాగా చూస్తోంది ఆవిడ వేషభాషలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి సేతుమాధవ పక్కనున్న చేతి సంచిలో ఉన్న కళ్ళజోడు తీసి అందించాడు అన్నమ్మ పెట్టుకొని చూసింది పిల్ల లక్షణంగా ఉంది అన్నమ్మ గొంతులో మాటలు కళ్ళజోడులో నుంచి పిల్ల కనుముక్కు తీరు స్పష్టంగా కనిపిస్తున్న కొద్దీ నూతిలో మాటల్లాగా అయ్యాయి ఆవిడ చేతులు కలుపుతున్న తలంబ్రాలను వదిలేసాయి సరిగ్గా చూసావా ఎవరిలా ఉంది చిరునవ్వుతో అడుగుతోంది విశాలమ్మ అన్నమ్మ చూశానని తల ఊపుతుండగానే ఆమె శరీరం మెల్లగా లేచి నిలబడింది ఎవరిలా ఉంది చెప్పు అని అడిగింది విశాలమ్మ అన్నమ్మ మాట్లాడలేదు చిక్కి కుంగిపోయినట్లు ఉన్న ఆ కళ్ళు శరీరంలో ఉన్న ఓపికని తోడి తెచ్చుకున్నట్లుగా పెద్దవయ్యాయి విజయ్ కూతురు సుమన అంటూ విశాలమ్మ సుమనాన్ని భుజాల పట్టి తన ముందుకు నెట్టి చూపించింది విశాల విశాల అంటోంది అన్నమ్మ ఆవిడ ఊపిరి పెద్దగా పిలుస్తోంది సరిగ్గా చూస్తున్నావా ఆవిడ తల ఊపింది హఠాత్గా ఆవిడ కళ్ళలో నేటి చలమ మొదలైంది కళ్ళు ఆశ్చర్యం అపనమ్మకంతో నిశ్చేష్టమైనాయి విశాలమ్మ సుమనకి చెబుతోంది సుమనా ఆమె అన్నమ్మ అని నాకు చిన్ననాటి స్నేహితురాలు సుమన అలాగా అన్నట్టు చూసింది ఆవిడ ముక్కుకి వేళ్లాడుతున్న అడ్డబాస చాలా తమాషాగా ముచ్చటగా ఉంది అన్నయ్య నువ్వు కూడా చూడు అంది విశాలమ్మ ఆయనతో ఆయన అప్పటికే చేతిలో లిస్టు కింద పెట్టేసి నమ్మ సక్యం కాని వాడేలాగా చేష్టలు ఉడిగిపోయి చూస్తున్నాడు అన్నయ్య ఇప్పటికైనా మీకు అర్థమైందా పెళ్ళికి అన్నమ్మని నువ్వు తప్పకుండా తీసుకురావాలి అని ఎందుకు బలవంతం చేశాను నేను విశాలమ్మ ఇంకా ఏదో చెప్పబోతోంది అన్నమ్మ అప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది ఆవిడ చూపులు పిచ్చిదాని చూపుల్లాగా మెరిశాయి సుమన ఒక్క అడుగు వెనక్కేసింది అన్నమ్మ వేగంగా రెండు అడుగులు ముందుకేసింది ఒక్కసారి సుమనని విశాల చేతి నుంచి గుంజినట్టు లాక్కుంది చిట్టి 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 అంటూ సుమన భుజాల చుట్టూ చేతులు వేసి గొండలకి దగ్గరగా లాక్కుని చిట్టి నా తల్లి నా బంగారు కొండ ఎన్నాళ్ళకు కనిపించావే అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళావే నీ కోసం ఎంత ఏడ్చానే చిట్టి అమ్మని ఎందుకే ఇంత ఏడిపించావు అంటూ సుమన తల మీద మొహం మీద ముద్దుల వర్షం కునిపించేసింది సుమన ఆవిడ చేతుల్లో వేటగాడి చేతిలో పెట్టలాగా గెలగెలలాడిపోతోంది చి వదులు వదలమంటుంటే విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది సుమన విడిపించుకోవాలనే ప్రయత్నం చేసిన కొద్దీ ఆవిడ చేతులు ఇంకా బీసాయి ముద్దుల వర్షం ఇంకా ఎక్కువైంది ఆ పెనుగులాటలో ఆవిడ అడ్డబాస సుమన చంప మీద గీసుకుపోయింది ఆంటీ హెల్ప్ మీ హెల్ప్ హెల్ప్ సుమన అన్నమ్మని చేతులతో బాదుతూ తోస్తూ అరుస్తోంది విశాల సేతుమాధవ పరుగున వచ్చి ఆవిడ నుంచి సుమనను విడిపించాలని చూశారు అన్నమ్మ వదలడం లేదు పిల్ల కోనాన్ని వదలని తల్లిపులిలాగా ఉంది చిట్టి దా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం దా తొందర చేస్తోంది అన్నమ్మ నీకు మతిపోయిందా వదులు సేతుమాధవ అరిచాడు వదలవే అన్నమ్మ ఆ పిల్ల భయపడిపోతుంది విశాలమ్మ కూడా అడిచింది కానీ అన్నమ్మ వినిపించుకునే స్థితిలో లేదు అమ్మకి ఎందుకే ఇంత పెద్ద శిక్ష వేశావు నీ కాళ్ళు పట్టుకుంటానే చెట్టి నన్ను వదిలి వెళ్ళకే ఆవిడ హఠాత్తుగా ఏడుస్తూనే సడన్గా సుమన పాదాలు గట్టిగా పట్టుకుంది అప్పటికే సుమన విశాలమ్మని గట్టిగా కౌగలించుకుంది చీ వదులు నా కాళ్ళు వదులు చీచీ యూ మ్యాడ్ ఉమెన్ సుమన కాళ్లతో ఆవిడని తన్నసాగింది సేతుమాధం అప్పటికే వంగి అన్నమ్మని బలవంతంగా లేవదీశాడు విశాలమ్మ సుమన భుజాల చుట్టూ వేసి దూరంగా తీసుకెళ్ళింది అన్నయ్య వదులు నన్ను వదులు నిన్ను చంపేస్తాను చిట్టి వెళ్లకు అన్నమ్మ చేయి చాస్తూ ఏడుస్తూ అరవసాగింది అప్పటికే అక్కడ కొనికిపాట్లు పడుతున్న వాళ్ళు ఉలిక్కిపడి లేచారు కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు మానేసి నివ్వెరిపోయి చూస్తున్నారు పిల్లలు నిద్రలోంచి లేచి ఏడుస్తున్నారు వాళ్ళు పట్టించుకోవడం లేదు కొంతమంది లేచి వచ్చారు ఏమైంది అన్నమ్మని చూస్తూ అడిగారు మాధవ ఏం లేదు అని సర్ది చెప్తున్నాడు విశాలమ్మ సుమనకి మంచినీళ్ళు తలాగిచ్చింది విశ్వ అమ్మాయిని ముందు అవతలికి తీసుకెళ్ళు మాధవ అరిచాడు విశాల సుమనని అవతలకు తీసుకెళ్ళింది చిట్టి వెళ్ళకు వెళ్ళకు అన్నమ్మ ఏడుస్తూ ముందుకెళ్లడానికి కదలబోయింది పట్టుతప్పి కింద కుప్పలాగా కోలింది మాధవ ఆవిడను నోడిలోకి తీసుకుని దగ్గరగా పట్టేసుకున్నాడు విశాలమ్మ సుమనని బయటకు తీసుకెళ్ళింది సుమనకి ఓణి చెరిగిపోయింది తలలో పూలదండ రాలిపోయింది నగలు చిందర వందరుగా చిక్కుపడిపోయాయి తల రేగింది బుగ్గన గీసుకుపోయిన చోట రక్తం చెమరుస్తోంది అయ్యో రక్తం వస్తోందమ్మా ఇక్కడెక్కడున్నారు విశాలమ్మ ఆదుర్దాగా అడిగింది సుమన ఏడుపు గొంతుతో నాకేం వద్దు ఆంటీ ఐ వాంట్ మై డాడీ షీఈస్ మ్యాడ్ ఉమెన్ ఐ హేట్ హర్ నా ప్రాణం పోయిందనే భయపడ్డాను చి చివగింపుగా ఉంది అయ్యో ఇట్లా అవుతుందని అనుకోలేదమ్మా విశాలమ్మ ఎంత చెప్తున్నా సుమన వినలేదు కారు దగ్గరకు వచ్చేసింది విశాలమ్మ వెంటే వచ్చి కారు ఎంది డ్రైవరు చెదిరిపోయిన సుమన అలంకరణను విచిత్రంగా చూస్తున్నాడు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లే విశాలమ్మ డ్రైవర్కి చెప్పింది అతడు తలూపాడు ఎంతలో మణమ్మ పరిగెత్తుకు వచ్చింది చిన్నమ్మ ఏదో చెప్పబోయింది సుమన కళ్ళెర్ర చేసింది నాతో మాట్లాడకు అవుట్ అది కాదమ్మా మా ఊరు మనుషులు కనిపించారు అక్కకి ఒంట్లో బాగాలేదంటేనూ షటప్ నువ్వు మీ అక్క గో టు హెల్ డ్రైవర్ పద అంది అయ్యయ్యో ఎంత పొరపాటైంది మా అయ్యగారు నన్ను చంపేస్తారు మణెమ్మ ఏడవసాగింది విశాల దగ్గరికి దుర్గ వచ్చింది పిన్ని ఇక్కడున్నావా పిలుస్తున్నారు నిన్ను అంటూ తొందర చేసింది మ్రాన్ పడిపోయినట్టు విశాలమ్మ కదిలి దుర్గ వెంట వెళ్ళింది వచ్చే ఎపిసోడ్లో ఎందుకు అన్నమ్మ చిన్నని అలా చేసింది ఆమె ఇంటికి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్